హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మన సుని ఫ్యాన్సీ స్టోర్లో ఉన్న మినియేచర్ కిచెన్ ఐటమ్స్ని కొన్నింటిని అయితే చూపిస్తాను. సో ఇవి ఎవరన్నా ఆర్డర్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి హాయ్ అని పెట్టండి, మీకు క్యాటలాగ్ వచ్చేస్తుంది. అందులో నుండి మీకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ చేయొచ్చు అనమాట. సో చాలా మంచి రెస్పాన్స్ అయితే వస్తుందండి. వీడియోస్ కొంచెం లేట్ అవుతుంది, నా హెల్త్ ప్రాబ్లం వల్ల కొంచెం వీడియోస్ రెగ్యులర్గా పెట్టలేకపోతున్నాను. సో ఈ రోజు నుండి అయితే రెగ్యులర్గా వచ్చేస్తూనే ఉంటాయి వీడియోస్ అయితే. ఈరోజు వీడియోలో అయితే డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లేట్స్ చూపించిపోతున్నాను, అలానే చిన్న చిన్న మినియేచర్ కిచెన్ ఐటమ్స్ని చూపించిపోతున్నాను. సో మా షాప్లో ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ ప్లేట్స్ అన్నమాట, మినియేచర్ ప్లేట్స్. ఇవి వచ్చేసి మనకు రైస్ పెట్టుకోవడానికి యూజ్ అవుతాయి, అలానే టిఫిన్ ప్లేట్స్లో కూడా టూ డిఫరెంట్ ప్లేట్స్ ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చేసి సర్కిల్లో ఉంటుంది, ఇంకోటి స్క్వేర్లో ఉంటుంది. మనకు రెగ్యులర్గా అయితే ఇది సర్కిల్లో ఉన్నదే వస్తుందన్నమాట, ఇప్పుడైతే కొత్తగా స్క్వేర్లో వచ్చింది. చాలా మటుకు స్టాక్ అయితే అయిపోయాయి స్క్వేర్లో ఉన్నదైతే. స్క్వేర్లోది అయితే చాలా చాలా బాగుందండి. ఇందులో టూ పార్టీషన్స్ వచ్చాయి, సర్కిల్లోది కూడా త్రీ పార్టీషన్స్ వచ్చాయి. బట్ స్క్వేర్లోది అయితే మనము రియల్గా హోటల్లో చూస్తూ ఉంటాం కదా, అలాంటిలోనే వచ్చిందన్నమాట మినియేచర్లో. సో రెండు పక్కపక్కన పెట్టి చూపిస్తాను. సో ఇదొకటి ఇదొకటి డిఫరెన్స్ చూడండి, ఇలా ఉన్నాయి. ఇది త్రీ వచ్చింది పార్టీషన్స్, ఇది టూ వచ్చింది అన్నమాట. అలానే మనకు ప్లెయిన్ ప్లేట్స్లో కూడా మనకు టూ టైప్స్ ఉన్నాయి, ఇప్పుడైతే త్రీ వెరైటీస్ వచ్చాయి. ఇది మీడియంది అన్నమాట, దీనికన్నా పెద్దది ఉంటుంది. ఇది మీడియంది, దీనికన్నా చిన్న సైజ్ అన్నమాట. ప్లేట్స్లో ఇలా ఉన్నాయి. ఇంకా డిఫరెంట్ ప్లేట్స్ కూడా ఉన్నాయండి. స్టాక్ అయితే కొన్ని అయిపోయాయి, కొన్ని ఆర్డర్ ఇచ్చామన్నమాట మ్యానుఫ్యాక్చరర్స్కి. సో త్వరలోనే వచ్చేస్తాయి. అలానే మీకు టీ కప్స్లో కూడా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చూపిస్తాను. ఇవి వచ్చేసి మనకు పింగాణి కప్పులు, మినియేచర్లో స్మైల్స్ ఉంటాయి అన్నమాట. దీనిపైన హ్యాపీ, సాడ్ ఇలా ఉంటాయి. డిఫరెంట్ డిఫరెంట్గా మనకు చిన్న చిన్న కొటేషన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా పింగాణివి. ఇవి కూడా దాదాపు స్టాక్ అయిపో వచ్చేసాయి. ఇవి చాలామంది ఇష్టపడి తీసుకుంటున్నారన్నమాట. అలానే మనకు కప్ అండ్ సాసర్లో వచ్చింది. దీనికైతే సాసర్ ప్లస్ కప్పు రెండు కూడా వచ్చేస్తాయి అన్నమాట. ఇదైతే సింగిల్ కప్, దీనికి మనము ఇది కొంచెం చిన్న కప్ అన్నమాట, ఇది కొంచెం పెద్ద కప్పు. దీనికి సాసర్ అరేంజ్ చేసుకోవాలంటే మనము ఇలా పెట్టుకోవచ్చు. సో దీనికి తగ్గ ప్లేట్ కూడా ఉంటుంది, ఇలా కప్ అండ్ సాసర్ లాగా కూడా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అన్నమాట. అలానే మనకు ఇంకో డిఫరెంట్ కప్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇందులోనే వచ్చేసి మనకు చిన్న బాండి కూడా అవైలబుల్ ఉందన్నమాట, చిన్నది. అలానే మనకు తురుముకునేది, బట్ దీనికి హోల్స్ ఉండవు, రియల్ హోల్స్ ఉండేవి కూడా చాలా ఉన్నాయండి డిఫరెంట్ డిఫరెంట్ టాయ్స్. ఇవి వచ్చేసి మనకు తురుమేది, మనం హ్యాండిల్ పట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇవి వచ్చేసి ఇందాక చూపెట్టాను కదా, అందులోనే కొంచెం డిఫరెంట్ మోడలు, ఎగ్ షేప్లో వస్తుంది అన్నమాట. ఇది స్టీల్ అండ్ ప్లాస్టిక్ మిక్సింగ్లో ఉంటుంది. అలానే మనకు ఫ్రై ప్యాన్స్లో అయితే స్క్వేర్లో వచ్చాయి. అలానే ఇది గుంట పొంగులు వేసుకుంటామంటారు కదా, అది ఒకటి. మనకి ఇది స్క్వేర్లో ఒకటి వస్తుంది. నెక్స్ట్ ఇది స్టాండ్ అన్నమాట, మనం చిన్న చిన్న స్పూన్స్ అన్నీ కూడా హ్యాంగ్ చేయొచ్చు. ఇది స్టాండ్. అలానే మనకు లెమన్ స్క్వీజర్ ఒకటి వచ్చింది. ఇందులోనే ఎల్లో అండ్ గ్రీన్, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి అన్నమాట. స్టాక్ అంతా ఆర్గనైజ్ చేస్తాను, చాలా మటుకు అయిపోయాయి. కొన్ని అయితే మొత్తం అవుట్ ఆఫ్ స్టాక్ అయ్యాయి, హాలిడేస్ కదా. సో కంటిన్యూస్ ఆర్డర్స్ వస్తూ స్టాక్ అయితే అయిపోయాయి. కొన్ని అయితే తెప్పించాము, ఇదిగోండి. అయిపోయినవన్నీ మళ్ళీ నేను ఆర్గనైజ్ చేస్తాను అన్నమాట ఈవినింగ్ కల్లా. ఇలా స్టాక్ అయితే ఉంటుంది. అయిపోయినవి మీకు ఎప్పటికప్పుడు వాట్సాప్లో అయితే అప్డేట్ చేస్తూనే ఉంటాను, స్టాక్ అయిపోయింది, స్టాక్ వచ్చింది అని. సో మీరు వాట్సాప్లోకి వచ్చి హ్యాన్ పెట్టండి, నెంబర్ సేవ్ చేసుకున్నారంటే ఎవ్రీడే స్టేటస్ అయితే మీకు వచ్చేస్తుంది. సో ఇవి చిన్న చిన్న ఇడ్లీ ప్లేట్లు అన్నమాట, ఇవి పునుగులువి. అలానే మనకి ఇవి టీవీ, ఇవి డిష్లు, చిన్న చిన్న డిష్లు. సో మనకు పట్కార్లోనే చాలా డిఫరెంట్ వెరైటీస్ అయితే వచ్చాయి, అలానే స్టాండ్స్ కూడా వచ్చాయి కొత్తగా. ఇప్పుడు స్టాండ్స్ అయితే చూపిస్తాను. సో ఇవి స్టాండ్స్ అన్నమాట, మనం కింద టైల్స్ పాడైపోకుండా పెడుతూ ఉంటాం కదా కిచెన్లో యూజ్ చేస్తుంటాం. సో అవే మనకు మినియేచర్లో కూడా వచ్చేసాయి. ఇవి కొత్తగా వచ్చాయి అన్నమాట, ఈరోజు క్యాటలాగ్లో అప్లోడ్ చేస్తాను. ఇది ఇంకో రకమైన ఇడ్లీలాగా యూజ్ చేసుకోవచ్చు, గుంట పునుగులాగా యూజ్ చేయొచ్చు. ఇవైతే గ్రిల్ ప్యాన్స్, ఇందులోనే మనకు సర్కిల్ వస్తుంది, స్క్వేర్ వస్తుంది. ఇవి రెండు వచ్చేసి స్మాషర్స్, పొటాటో స్మాష్ చేయడానికి, అలానే పప్పు మెదపడానికి బాగా యూజ్ అవుతాయి అన్నమాట. అండ్ ఇవి కూడా సేమ్
ఇడ్లీ పాత్రల్లాగా యూజ్ చేసుకోవచ్చు. మనం పెద్ద సైజు కడాయి తీసుకొని దాంట్లో పెట్టుకోవచ్చు అన్నమాట. అలానే ఒక విస్కరా ఉంది, ఇది కంప్లీట్ స్టీల్లో వచ్చింది. నెక్స్ట్ ఇదేంటంటే స్టాండ్స్ అన్నమాట. ఇవి పట్కారే, కాకపోతే కొంచెం డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. మనం ఇంట్లో రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాం కదా, సో అలాంటివే ఇవి. ఒక రకమైనవి ఇప్పటి వరకు రెగ్యులర్గా ఇవి వచ్చాయి, ఇవి కొత్త వెరైటీ అన్నమాట. సో ఇవి కూడా కొన్ని తెప్పించాను, ఎవరికైనా కావాలంటే వెంటనే ఆర్డర్ చేయండి, డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఉంటుంది. సో ప్యాన్స్లో ఇందాక చెప్పాను కదా, ఇది స్క్వేర్ టైప్లో ప్యాను, అలానే ఇవన్నీ కూడా సర్కిల్స్, డిఫరెంట్ డిఫరెంట్ ప్యాన్స్ అన్నమాట. ఇవి వచ్చేసి మనకు రెడ్ కలర్లో వచ్చాయి హ్యాండిల్స్. మనం చిన్న మినియేచర్ స్టవ్ పైన అయితే రియల్ మినియేచర్ కుకింగ్ కూడా చేసుకోవచ్చు. సో మనకు వచ్చేసి మినీ ఫుడీ ఛానల్ ఉందండి, అందులో రెగ్యులర్గా వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఇక్కడ చూపించే మినియేచర్ కిచెన్ ఐటమ్స్తో ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది క్లియర్గా మీకు తెలుస్తుందన్నమాట. సో ఇది ఒక ప్యాన్. అలానే మనకు దోశ పెనం, ఇది హోల్స్ ప్యాన్ అన్నమాట. ఇది మనం బూంది గంట అంటుంటాం కదా అది. నెక్స్ట్ వచ్చేసి ఇది నార్మల్ ప్యాన్. సో ఇన్ని వెరైటీ ప్యాన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి, ఇంకా కొన్ని స్టాక్ అయితే చూపిస్తాను. స్టీల్లో ఎలా అయితే ఉన్నాయో మనకు ఐరన్లో కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి మనకు బాండీ, చూపిస్తాను ఓపెన్ చేసి. ఇది బాండీ అన్నమాట. అలానే ఇది గుంట పునుగులు వేసేది, ఇందాక స్టీల్లో చూపించాను కదా, ఇది ఐరన్లో అన్నమాట. అలానే మనకు ప్యాన్స్ ఇవి, దోశ పెనాలు. మనకు దీనిలో కుకింగ్ చేసుకోవడానికి సింగిల్ బర్నర్, డబల్ అండ్ చూలా కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఇవి వచ్చేసి ఆర్టిఫిషియల్గా మనకు బ్యాక్గ్రౌండ్ సెట్టింగ్స్ చేయడానికి. ఒకసారి మినీ ఫుడీ ఛానల్ అయితే చూడండి, అందులో క్లియర్గా నేను బ్యాక్గ్రౌండ్ సెట్టింగ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది క్లియర్గా చూపిస్తాను. సో మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది, మినియేచర్ కుకింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీకు అది చూస్తే ఒక ఐడియా వస్తుంది అన్నమాట. సో బ్యాక్గ్రౌండ్ సెట్టింగ్స్ కావాల్సిన ఐటమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అన్ని కూడా. ఇది వచ్చేసి చూలా, ఇది డబల్ స్టవ్, ఇది లాస్ట్కు ఉన్న సింగిల్ స్టవ్ అన్నమాట. ఇందులో మనం క్యాండిల్ పెట్టచ్చు, దీపం పెట్టచ్చు, అలానే చిన్న చిన్న ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటాయి కదా, ఐస్ క్రీమ్ స్టిక్స్ పెట్టేసి చిన్న కర్పూరం వేసామంటే మనకు రియల్ మినియేచర్ కుకింగ్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. సో చాలా ఫన్గా ఉంటుంది. హాలిడేస్లో అయితే చాలామంది ఎంజాయ్ చేస్తున్నారు, నా దగ్గర స్టాక్ తీసుకున్న వాళ్ళందరూ కూడా ఫొటోస్, వీడియోస్, అన్ని క్లిప్స్ పంపిస్తున్నారు, చాలా చాలా హ్యాపీగా ఉంది. మీరు కూడా పంపించండి, నేను నెక్స్ట్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను మీ క్లిప్స్ అన్నీ కూడా. నెక్స్ట్ వీడియోలో అయితే రివ్యూస్ అన్నీ కూడా పెడతాను, ఎవరెవరు ఎంత ఎంజాయ్ చేశారో, ఎంత క్లిప్పింగ్స్ పంపించారో అన్నీ కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోస్లో, రివ్యూస్ కానీ వీడియోస్ కానీ అన్నీ కూడా. ఇంకా ఎవరైనా పంపించినట్టయితే ఖచ్చితంగా పంపించండి, మీ అందరివి ఒక చోట పెట్టేసి వీడియో తీస్తానన్నమాట. సో క్లిప్స్ అన్నీ కూడా. అలానే మనకు మినియేచర్లో వచ్చేసి బీర్వా, మైక్రోవేవ్, చిన్న చిన్న ప్యాన్స్ అన్నీ ఇందాక చూపించాను కదా, అవి స్టాక్ అన్నమాట. సో ఈరోజుకి వీడియో ఇంతే ఫ్రెండ్స్, మరో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. ఆర్డర్ కనుక చేయాలనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది, అలానే డిస్క్రిప్షన్లో ఉంటుంది, దానికి హాయ్ అని పెట్టినట్టయితే. ఇక్కడ కనిపించే ఐటమ్సే కాదండి, ఇంకా చాలా చాలా ఐటమ్స్ ఉన్నాయి, మీకు కావాల్సిన ఐటమ్స్ అన్ని సెలెక్ట్ చేసుకుని ఆర్డర్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, సీ నెక్స్ట్ వీడియో, బాయ్.